ఇప్పుడు మనం యజ్ఞోపవీతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ విధంగా యజ్ఞోపవీతం యొక్క రెండు కొనలు తీసుకొచ్చి అలా కిందన చుడుతూ ఒక ముడి వేయాలి. దీన్ని సమగ్రంథి అంటారు. తర్వాత రెండు కొనలను చక్కగా చుట్టివేసి మరొక ముడి వేస్తామండి. ఈ ముడిని పవిత్ర ముడు అని అంటారు. దీన్ని పవిత్ర గ్రంథి అంటారు. ఆ విధంగా చూపిస్తున్న విధంగా మీరు ముడిని అయితే వేయాల్సి ఉంటుంది. అలా లోపల నుంచి రెండు కొనలను లాగి ముడి వేయాలి. ఇప్పుడు చూడండి, ఒకటి సమగ్రంథి, రెండవది పవిత్ర గ్రంథి. ఆ జెండాన్ని ఇంకొకటి బ్రహ్మముడి వేయాల్సి ఉంటుంది. బ్రహ్మముడి వేసే విధానం చూడండి. అలా ఆ విధంగా జెండాన్ని తిప్పి దాని లోపల నుంచి సమగ్రంథికి పవిత్ర గ్రంథికి ఎంత దూరం ఉంటుందో అంతవరకు పూర్తిగా అలా చుట్టేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తం ఆ మిగిలిన దారం అంతా చుట్టేసి చుట్టిన తర్వాత ఆ గ్రంథి ఇప్పుడు ఇలా దారం ఇలా మూవబుల్గా ఉంటుంది కదా, దాన్ని అలా జరిపేసి టైట్ చేసేస్తాం అన్నమాట. టైట్ చేసేస్తే మళ్ళీ అది వీడదు. ఇదే దీన్ని బ్రహ్మ గ్రంథి అంటారు. ఒకటి సమగ్రంథి, రెండు పవిత్ర గ్రంథి, ఈ విధంగా వేసేది బ్రహ్మగ్రంథి. చూడండి, ఇదిగోండి, దీన్ని మూడు దారాలతో చేశారు. మనం ఐదు దారాలు పెట్టుకొని కూడా మనం చేయొచ్చు. అంటే ఒక్కొక్క దారంలో ఐదు వేసి సన్నటి దారాలు ఉంటాయి. ఈ విధంగా మనం జెండాన్ని గ్రంథి వేసుకునే విధానం నేర్చుకుందాం.